బన్నీ బెర్లిన్ నుంచి వచ్చేశారు. టాలీవుడ్ నుంచి బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అటెండ్ అయిన ఫస్ట్ హీరోగా జర్మనీలో కూడా హంగామా చేసి తిరిగి వచ్చిన బన్నీ బిజీ కాపోతున్నారు. ఇప్పటికే బెర్లిన్ బ్రేక్ తో గ్యాప్ ఇచ్చిన బన్నీ తిరిగి సెట్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు? ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేసిన బన్నీ ఈసారి డబుల్ ఎనర్జీతో డబుల్ పాజిటివిటీతో హైదరాబాద్ తిరిగి వచ్చారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అక్కడ పుష్ప షూటింగ్ కి అటెండ్ అయిన బన్నీ అక్కడ మీడియాతో పాటు ఫ్యాన్స్ తో సందడి చేసి పుష్ప 2 మీద ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు. అంతేకాదు అదే హై ఎనర్జీతో పుష్ప 2 సెట్ లో జాయిన్ అవబోతున్నారు. తన స్వాగ్ స్టైల్ తో బెర్లిన్ లో బన్నీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పుష్ప స్క్రీనింగ్ ఒకవైపు, పుష్పరాజ సందడి ఒకవైపు అనేలా జర్మనీలో సత్తా చాటారు బన్నీ. అంతేకాదు పుష్ప మూవీ ఫ్రాంచైజ్ గురించి కూడా కామెంట్ చేయడంతో పుష్ప సినిమా మీద అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. దీనికి రీచ్ అయ్యేలా బన్నీ ఈ వీకెండ్ కి పుష్ప 2 జాయిన్ అవ్వబోతున్నారని తెలుస్తోంది. పుష్పకి ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రేజ్ కి ఆడియన్స్ అంచనాలకి రీచ్ అయ్యేలా సెకండ్ పార్ట్ ని భారీగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. దీనికి తోడు యాక్షన్ ఎలివేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ లోనే చూపించబోతున్నారు. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 ఆగస్టు 15 రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది టీమ్. అయితే ఈ డేట్ కి రిలీజ్ అవుతుందో లేదో అన్న రూమర్స్ స్పీడ్ అందుకుంటున్న టైంలో బెర్లిన్ లో కూడా ఆగస్టు 15 పుష్ప 2 రిలీజ్ అని మరోసారి అనౌన్స్ చేయడంతో ఈసారి డేట్ మారేదే లే పుష్ప అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అందుకే రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వడానికి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేస్తోంది టీమ్. ఇప్పటికే బెర్లిన్ బ్రేక్ తో బన్నీ షూట్ ఆగిపోవటంతో ఇక లేట్ చేయకుండా ఈ వారంలోనే షూటింగ్ కి అటెండ్ అవ్వాలని అల్లు అర్జున్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.